టీడీపీ నేత బోండా ఉమా మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ విధంగా 37,000 కోట్లు భారాలేసినటువంటి పరిస్థితి, కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి గత 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-2019 కాలంలో లేదు. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేశాడు ఆ రోజు. ఆనాటి పాలకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బాధుడే బాధుడని ఊరూరా వెళ్ళి పాటలు పాడాడు. బాధుడే బాధుడనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల ప్రజలు పాడుకుంటా ఉన్నారు ఆ పాటలు. జగన్ అన్న బాధుడే బాధుడు, జగన్ రెడ్డి బాధుడే బాధుడు. ఈరోజు చంద్రబాబు హయాంలో సరుకుల ధరలు ఎందుకు పెరగల, గ్యాస్ బండ్ ఎందుకు పెరగల, పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరగల, మద్యం ధరలు ఎందుకు పెరగల, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎందుకు ఇవాళ ఈ ధరలన్నీ పెరిగినాయో ప్రజలే ఆలోచిస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, ఫస్ట్ తారీఖు వస్తూ ఉంటే గజగజలాడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, మరుగుదొడ్ల మీద పన్ను, ఇలాంటి చెత్త పనులన్నీ వేసినటువంటి చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ సంక్షేమాన్ని కోత విధించడానికే ఇవాళ పేదల మీద కరెంట్ ఛార్జీలు, ధనికుల మీదమో 55 పైసలు పెంచాడు, పేదవాళ్ళ మీదమో 60 రూపాయలు పెంచాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు అమ్మఒడి రాదు, చేయూత రాదు, ఆసరా రాదు, అవి ఎలాగో రావట్లా, అవి వచ్చేదే 100కి 10 మందికి 20 మందికి. ఆ వచ్చే 10 మంది 20 మందికి కూడా కోత విధించడానికే ఇవాళ పేద వర్గాల్నే టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనమే 30 యూనిట్లకి, 150 యూనిట్లకి, 200 యూనిట్లకి కరెంట్ ఛార్జీలు 60 రూపాయలు పెంచారంటే వాళ్ళ పథకాలు తీసివేయడానికే, వాళ్ళ పథకాలలో కోత విధించడానికే, ఆ సంఖ్యని ఇంకా తగ్గించడానికే ఇవాళ ఆ ధరలన్నింటిని కూడా పేదవాళ్ళ మీద పెంచారు. ఇది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ మాట్లాడాలా, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్నటి నుంచి చెప్తున్నాం మేము, కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు, మళ్ళా పెంచబోతా ఉన్నారు అని అంటే మేము పెంచం, తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని చెప్పి అన్నారు. ఇవాళ మేం చెప్పింది నిజమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల, అసమర్థ పరిపాలన వల్ల ధరలన్నీ కూడా పెరిగినాయి. కరెంట్ ఛార్జీలు పెరగడానికి కూడా సోలార్ పవరు, విండ్ పవర్లు విపరీతమైనటువంటి కమిషన్లు కొట్టేసి ఆ ధరలన్నింటిని పెంచడం వల్ల ఆ కంపెనీలతో కొల్లీడయి ఆ ధరలన్నీ పెంచడం వల్ల ఇవాళ అవన్నీ కూడా పెరిగినాయి. ఈ ధరలు ప్రజల మీద, సామాన్య వర్గాల మీద పడినాయి అనే విషయాన్ని నిజమా కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వీడియో కూడా ఇట్లా పాడాడు, ఇంటింటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి పాడాడు ఈ పాటలు. ఇవాళ ప్రజలు పాడుతున్నారు ఇతను చేసినటువంటి దుర్మార్గ విధానాల మీద. ఓకేనా కృష్ణ?